గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విత్రీ న్యూస్, లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం చర్చల ప్రక్రియ ప్రారంభించడం లేదంటూ కార్మికుల ఆగ్రహం. హుస్నాబాద్ పట్టణంలోని డిపో వెనుక కాలనీలో బీజేపీ నాయకుల సందర్శన. కాలనీ సమస్యలపై కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని కాలనీ వాసుల ఆవేదన. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిర్మల్లో విద్యార్థి సంఘాలు, టీఎన్జీఓ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 12 రోజులుగా చేస్తున్న సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా టీజేఏసీ అలాగే విద్యార్థి, టీఎన్జీఓ ఉపాధ్యాయ సంఘ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడిన కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న 50,000 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేస్తామనడం సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సరికావని వెల్లడించారు. సమ్మెలో భాగంగా భైంసాలు డిపో నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మాని సమస్యలు పరిష్కరించే దిశగా ముందడుగు వేయాలని అన్నారు. లేని ఎడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేస్తున్న సమ్మె ఇదివరకు 12 రోజులు ముగుస్తున్నది. ఇంకా మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే మీరు మాకు సమస్య పరిష్కరించాలి, కానీ ఇంతవరకు ఎందుకు పరిష్కరించడం లేదు? ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల వల్ల నష్టపోతుందని అంటున్నారు. మీరు ప్రతి డిపోకు డిఎం, డిఎం, సిఎం అనుకుంటా, డిఎం అనుకుంటా, ఆర్ఎం అనుకుంటా పెట్టే బదులు ఒక్క జోన్కు ఒక్క డివిఎం ని పెడితే ఈ ప్రాబ్లం సొల్యూషన్ కాదా? వాళ్ళకిచ్చే సాలరీ నుంచి మనం తీసుకురాలేమా? నాయకులందరూ కూడా ఏకపక్షంగా మరి అందరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సంపూర్ణ మద్దతును మరి ఈ రోజున మనం టీఎన్జీఓ పక్షాన కార్మికులకు తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మనం చూస్తున్నట్టయితే అత్యంత కష్టపడుతున్న వాళ్ళు ఎవరున్నారు అంటే అది కేవలం మరి ఆర్టీసీ కార్మికులు. ఒక ఆర్టీసీ మాజీ కార్మికుడుగా ఆ బాధలు నాకు తెలుసు. ఏ విధంగా అంటే ఒక రోజు రాత్రి చలికాలం డ్యూటీ చేసి బస్సులో పడుకుంటే ఆ బాధ తెలుస్తుంది. వడగాడ్పుల్లో డ్రైవర్ పక్కన నిల్చుంటే వాళ్ళ బాధ ఏందని తెలుస్తుంది. వాళ్ళకి ఇచ్చే చాలి చాలని జీతాలతో వారు వారి కుటుంబాలను వెళ్ళిస్తున్న పరిస్థితి ఈ రోజున ఉన్నాం. వాళ్ళు అడిగిన కోరికలు ఏమున్నాయండి? మాకు మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు వేతనాలు కల్పించాలి, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని అడిగారు. అది మరి రాష్ట్ర ఉద్యమం సమయంలోనే మరి కేసీఆర్ గారు వారికి మాట ఇచ్చడం జరిగింది. అభివృద్ధి నమూనా ఇది తెలంగాణ ఉద్యమం కోరుకుంది. ప్రత్యామ్నాయ నాయకత్వం కావాలా తెలంగాణ కానీ కోరుకున్నది. అదే నాడు తెలంగాణ జనసభ కావచ్చు, వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, నాడు విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఇసుపడ్డ ఓయి కేంద్రంగా విద్యార్థి ఉద్యమం కావచ్చు, నాడు తెలంగాణ కోరుకున్నది ప్రత్యేక రాష్ట్రం వస్తే విద్యాభివృద్ధులు ఆకాంక్షలే కాదు. తెలంగాణలో ఈరోజు ప్రతి కార్పొరేషన్ లో ముఖ్యంగా ఆర్టీసీ కార్పొరేషన్ లో చేసిన సప్పండ వర్గాలకు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యి ప్రజలకు తెలంగాణలో ఉన్న 95% బడుగు బలహీన వర్గాలకు మెరుగైన ప్రజా రవాణా అందే క్రమంలో ఆనాడు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పేసి నాడు ఉద్యమ నాయకుడుగా ఉన్న కేసీఆర్ హామీ ఇచ్చిండు. అడగన్న ముందు అన్నమైన అమ్మాయిన అన్నం పెట్టదనే ఫిలాసఫీతో నాడు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే కాన్సెప్ట్ తో ఒకవైపున విద్యార్థులు తెలంగాణ కావాలని కొట్లాడితే, మరోవైపు తెలంగాణ కావాలి, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలని చెప్పేసి నాటి సీమాంధ్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద జంగుసేరను ఊదిన ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి విద్యార్థుల ఉద్యోగంలో మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు కార్మిక సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్ కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి అలాగే టీ
పిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం తరఫున సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, అలాగే ఏఐటియుసి తరఫున మంద పవన్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఇక దుబ్బాక ఆర్టీసీ జేసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి బస్సు డిపో నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. అనంతరం వంటవార్పు కార్యక్రమం నిర్వహించి రోడ్డుపై భోజనం చేశారు. కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికే ఇద్దరు అమరులయ్యారని, అయినా కూడా తెరాస ప్రభుత్వం కార్మికుల సమస్యల గురించి ఆలోచించకపోవడం బాధాకరం అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉండి వైఖరి వీడి ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా పార్టీ అన్ని నాయకులు వచ్చిండ్రు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగబడతా ఉంది. ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీలను రేపు గ్రామాలలో ఇక్కడ రానియకుండా ఈ ప్రజలు అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు ఇవాళ మిగతా పక్షాలకు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలిచిండ్రు. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు అమరులైనాక కూడా కేసీఆర్ కళ్ళు తెరవకుండా ఆఖరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చి నువ్వు గంట లోపల 2 గంటల లోపల వారితో చర్చలు ప్రారంభించాలంటే ఇప్పటికి 24 గంటలు అయినా కూడా కేసీఆర్ గారి దగ్గర ఉలుపు లేదు, పలుకు లేదు. ఏం జరుగుతుంది జరగని, ఎవడెక్కడ పోతే నాకేంది అనేటువంటి మొద్దు నిద్రలో ఉన్నాడు. మరి ఆ మొద్దు నిద్ర ఇంకా వదిలేయాలంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీసీ కార్మికులు ప్రతిరోజు 2 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు, 50,000 మంది కుటుంబాలు ఉంటే దగ్గర దగ్గర 2 లక్షల మంది వాళ్ళే 2 లక్షలు ఉన్నారు. మొత్తం వీధిన పడితే కూడా కేసీఆర్కు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, ఎస్మా ప్రయోగిస్తా అనేటువంటి మొండి వైఖరితో ఉన్నాడు. ఇన్ని రకాల ఉద్యమాలు ఇంత స్పీడ్గా, తెలంగాణ ఉద్యమం కూడా దగ్గర దగ్గర అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏళ్ళ తరబడి జరిగింది. కానీ కేవలం ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె మాత్రం ఒక్క వారం రోజులలోనే ఉధృత స్థాయికి వచ్చి ఇంత తీవ్రమైన పరిణామాలు దారితీస్తూ ఉన్నాయి. అంటే సమస్య ఎంత సున్నితమైందో అర్థం చేసుకోవాలని చెప్పి ఇప్పటి నుంచి నేను చంద్రశేఖరరావు గారిని ఈ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అడుగుతా ఉన్నా, మీరు తక్షణమే స్పందించి ఇప్పటికైనా మించిపోయింది లేదు, న్యాయమైన కోరికలను తప్పకుండా తీర్చి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఆస్తులను కాపాడే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ ఉద్యమంలో సకలజన సమ్మెనే, ఆర్టీసీ పాత్రనే ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టాలను మనం మర్చిపోవద్దు మిత్రులారా. మరి ఇప్పటి వరకు నేటి వరకు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నా నేటి వరకు 20 రోజులు సమ్మె చేసినటువంటి ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులు 12 రోజులు సమ్మె చేస్తూ ఉంటే ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలని చెప్పి ఈ కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకు సంబంధ వర్గాలు ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన కార్మిక సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి సపోర్ట్గా ఉన్నాయి. మరి నిన్ననే విద్యుత్ సంఘం, అదేవిధంగా టీఎన్జీఓలు, టీజీఓలు కూడా వచ్చి మేము కూడా అడుగులు అడిగేస్తాం ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు ఉద్యమాలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి బచ్చా అని చెప్పి కేసీఆర్ మాట్లాడాడు. నా అనుభవంలో ఆయన ఒక బచ్చా అని చెప్పి గతంలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, మరి ఆ బచ్చగాడ ఈరోజు మరి కార్పొరేషన్ను విలీనం చేసాడు ప్రభుత్వంలో. మరి కనీసం ఆయనను చూసారా నువ్వు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఈరోజు కేసీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికుల పైన మీరు పోలీసు యంత్రాంగాన్ని మరి ఉసిగొల్పి అనేక పద్ధతుల్లో ప్రశ్నించినటువంటి గొంతులను నులిమేసేటువంటి పద్ధతుల్లో ఈ కేసీఆర్ ఈరోజు మంత్రులు ప్రయత్నం చేసినటువంటి దౌర్జన్యాలను మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. హుస్నాబాద్ పట్టణంలోని డిపో వెనుక కాలనీలో మురికి కాలువలు, సీసీ రోడ్లు, కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీని బీజేపీ నాయకులు సందర్శించడం జరిగింది. కాలనీలో మురికి నీళ్లు రోడ్డుపై ఆగుతున్నాయి. దారికి గండ్లు పడి చిన్నపాటి వర్షం కురుస్తున్నా దారులు నీట మునుగుతూ ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయి అని అన్నారు. బీజేపీ నాయకులు కమిషనర్కు ఫోన్ ద్వారా అడుగడుగునా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, కాలనీ వాసులు కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాలనీలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసి మురికి కాలువలు, సీసీ రోడ్లు నిర్మాణం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
దాని గురించి ఒకసారి వాళ్ళు మొత్తం డెవలప్ అయిందా అంట బల్లంగా ఇసుకపోయి వాళ్ళు ఏమంటారు ఏ మొత్తం ఇక హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి వాగు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు భాగంలోని ఏని కప్పలగుట్ట నుంచి 20 ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఆర్డీఓకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వాటికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారని, అధికారులను పంపిస్తామని చెప్పగా బీజేపీ నాయకులు దాదాపు 2 గంటల సమయం పాటు అక్కడే వేచి చూసినా ఏ అధికారి రాకపోవడంతో ట్రాక్టర్లో ఉన్న ఇసుకను వాగులో డంప్ చేయించారు. ఆర్డీఓ కార్యాలయం వెళ్లగా ఆర్డీఓ సిద్దిపేటలో సమావేశానికి వెళ్లారని సిబ్బంది చెప్పారు అని అన్నారు. అధికారులు ట్రాక్టర్ యజమానులతో కుమ్మక్కై ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారని, వెంటనే కలెక్టర్ స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక మెహదీపట్నంలోని టీఎస్ఆర్టీసీలోని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తమ వైఖరిని సమాజానికి వ్యతిరేకంగా కార్మికులకు విరుద్ధంగా చూపిస్తుందని, ఈ విధంగా చేస్తే ఆర్టీసీ కార్మికులే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది అని అన్నారు. డిమాండ్లపై ఈరోజు సమ్మె చేస్తున్నాం 12వ రోజు. ఈ సమ్మె కాలంలో గవర్నమెంట్లో ఇంత కూడా చెల్లడం లేదు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే రాష్ట్రం మొత్తం ఆగిపోతుంది. ఆ ఇంగితం కూడా సీఎం గారికి లేకుండా అయిపోయింది. ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక్కసారి అని ఆలోచించలేరు. ఎందుకంటే సీఎం గారు చెప్పిన విషయాలనే మేము అడుగుతున్నాం. ఆ రోజు ఏమన్నాడు, మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయవలసిన అవసరం ఉంది, ప్రభుత్వ ఆర్టీసీకి జీతాలు చాలా తక్కువ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని, మరియు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీలు ఉన్నాయో అన్ని రాయితీలు ఆర్టీసీకి కల్పిస్తానని ఉద్యమ సమయంలో ఏదైతే మాట అన్నాడో, ఫస్ట్ సీఎం కాగానే ఆర్టీసీ కార్మికులకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటి తీస్తానని అవన్నీ మర్చిపోయి ఈరోజు ఆర్టీసీ కార్మికులు గుడ్డెల్లో గుణపాలు గుచ్చి ఆర్టీసీ చావులకు కారకుడైతున్న సీఎం గారు ఇకనైనా ఆలోచించి త్వరగా మేల్కొని ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించి న్యాయమైన డిమాండ్లను తీర్చగలరని కోరుచు. 12వ రోజు ఇక ఎంత దూరం పోతుందో తెలియదు ఈ సమ్మె కాలం. ఆర్టీసీ జేఏఎస్ తరఫున ఈ రోజు మెహదీపట్నం డిపో దగ్గర 12 రోజు సమ్మె కొనసాగించడం జరుగుతుంది. మా కార్మికుల యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా, దాని తర్వాత ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలా, ఆర్టీసీ ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలా, సెప్టెంబర్ నెల యొక్క జీతం పూర్తి చేసినా కూడా మాకు జీతాలు ఇవ్వకుండా ఈ రోజు జీతాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ భద్రత కల్పించాలా, అంతేపాటు అద్దె బస్సులను తొలగించాలా, ప్రభుత్వ ఖాళీలను ఆర్టీసీలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ అలాగే ఏదైతే అద్దె బస్సులు తిరుగుతున్నాయి అద్దె బస్సుల స్థానంలో మరి ఆర్టీసీ బస్సులను నియమించాలా, మరి ఆ ప్రభుత్వం ఇంతకుముందు ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ ప్రకారంగా ప్రతి సంవత్సరం ఆర్టీసీకి ఫండ్ అంటూ ఏర్పాటు చేయాలా, ఆ ఫండ్తో పాటు కమిటీ ఇంతకుముందు మనకు ఐఏఎం కమిటీ ఉంది, దాని తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కమిటీ వేశారు, మరి ఈయన వచ్చిన తర్వాత కూడా కమిటీ వేశారు, ఇప్పుడు ఈ 3 కమిటీల్లో కూడా ఏ దాన్ని కూడా పైకి రాకుండా మరి పెట్టడం జరిగింది. ఆ కమిటీ యొక్క తీర్మానం ఏముంది, ఆ కమిటీలో ఏమి ఇచ్చారు రిపోర్ట్ అనేది తెలియదు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి సమ్మెను ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ 2 రోజుల్లో ఇంకా ఉధృతం కాబోతుంది. ఇక సాలూడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాలనీ వాసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో మోకాళ్ల ఎత్తు పెరిగిన పిచ్చి మొక్కలు ముళ్ళ చెట్లు తొలగించారు. గత సంవత్సరం ఈ ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలతో కాలనీలోని విషసర్పాలు దోమల వలన కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఐక్యతను పలువురు అభినందించారు. అది
మామా పార ఉన్నది లేదా రైట్ మాట్లాడుకుంటుంది అరే కాట పిటం కదా నింగే దుంకుడా ఏ హరికృష్ణ మహారాజ్ ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో కర్నూలు జిల్లా ఎస్పీ కాగినల్లి పకీరప్ప నంద్యాల డిఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజల రక్షణకై ప్రాణాలు వీడిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నంద్యాల డిఎస్పీ కార్యాలయంలో ఈ రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎస్పీ కాగినల్లి పకీరప్ప, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్, నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమేత ఇవ్వకుండే సార్ సార్ ఇవ్వండి సార్. సార్ 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 దీసి సార్ సార్ దీసి సార్ 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 ఓకే సార్ ఓపులేసు ఓపులేసారమ్మా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. చాలా వరకు ఈ మధ్యకాలంలో అవేర్నెస్ పెరిగి ప్రజలందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా మంచి పరిణామం. ఒక మనిషిని పునర్జన్మ
ఇవ్వడం అనేది ఈ రక్తదానంలో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన శిబిరాల్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ పోలీస్ యంత్రాంగాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరు నిమిషాలు వాళ్ళ కోసం కష్టపడే పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా ఈ యొక్క సంస్కరణ సభల ద్వారా వాళ్ళందరం కూడా వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకొని వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఎవరైతే రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేశారో వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఓకే కదా సార్, అంటే విలేకరులు కూడా ఇచ్చేయండి మీ సార్ దగ్గర రాదు రవి చూడదు. చూడ రాదనా అందా ట్రాఫిక్ పోలీస్ వారికి పోలీస్ వారు ముచ్చుకో సార్. సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్కరణ వచ్చే వారాల సందర్భంగా ఈరోజు రక్తదానం చేస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలో మా ట్రాఫిక్ వాళ్ళు దాదాపు 15 మంది వాలంటరీగా రక్తదానం చేస్తున్నారు. ఇతను ఇక్కడ కింద రక్తదానం చేస్తున్న వ్యక్తి వచ్చేసి మా స్టేషన్లో సీనియర్ మెన్. మిగతా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండాలనేది ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నేనే ఇస్తాను సార్ అని ఇచ్చినారు. ఇటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చే వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది చాలా సంతోషం. ఇట్లా సేవా కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా మెడికల్ క్యాంపులు కూడా పెట్టాలనుకుంటున్నాను. మెడికల్ క్యాంపులు కూడా పెట్టాలి. ఇక ఆర్టీసీ కార్మికుల 12 రోజు నిరవధిక సమ్మెకు మద్దతుగా గజ్వెల్లు అఖిలపక్ష విద్యార్థి యువజన మరియు ఉపాధ్యాయ కార్మిక సంఘాలు బీజేవైఎం ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని అలాగే నిరసన ర్యాలీని చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులను పిలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. సమ్మె 12 రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థి యువజన సంఘాల నాయకులు అన్నారు. ఆర్టీసీ కార్మికులు మనస్తాపంతో ఆత్మహత్య అలాగే ఆత్మ బలిదానాలు చేసుకుని ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ యాదవ్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి రాజు మరియు కార్మిక మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సిద్దిపేట జనగాం మధ్యలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకు వెళ్లింది. ముందు వెళుతున్న ఆటోతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ప్రయాణికులకు వాహనదారులకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు ఆర్టీసీ అధికారులు. ఇది గౌరవనీయులు కేసీఆర్ గారు చేసిన పని. ఇక సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి రాజు మాట్లాడుతూ ఉదయం 6 గంటల సమయంలో ఆలయానికి వెళ్లి చూడగా ఆలయంలోని హుండీ తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంటనే గ్రామ సర్పంచ్కు తెలియజేశామని, గ్రామ సర్పంచ్ సలహాతో వటపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. Thank you.
చూపిస్తే మరి ఒకవేళ మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీరు పదకొండు అంటే గంట రెండు గంటలు అవుతుంది ఇప్పటికిచ్చి, మరి పోలీసు వాళ్ళు రాలేరు ఇప్పటికి, నిర్లక్ష్యం వల్ల రాలేదు వాళ్ళు, మరి వాళ్ళ మీద మన అభిప్రాయం మీరు చెప్పగలుగుతారా? అయింది ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని అరూరు గ్రామంలో అక్టోబర్ 21 పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సదాశివపేట మండలం అన్ని గ్రామాల యువకులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. సదాశివపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటామని, అందులో భాగంగా ఈసారి కూడా ప్రజలలో స్నేహబంధం, పోలీస్ అంటే స్నేహభావం కలిగి ఉండాలని, అరూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి. నేను చూస్తున్నదే వస్తున్నాడు. ఈరోజు 21 అక్టోబర్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సదాశివపేట పోలీస్ తరఫున మండల యూత్ వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఇందులో మన మండల తరఫున ఎవరైనా యూత్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే కేవలం ఆర్గనైజ్ చేయడం కాదు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో పోలీసులకి ప్రజలకి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటూ సత్సంబంధాలని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలని నిర్వహించడం జరుగుతుంది. అలాగే పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో అమరులైన వారిని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ పోటీలను ఆర్గనైజ్ చేయడం జరిగింది. క్రికెటే కాకుండా బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, అలాగే వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అది రేపటి నుంచి మొదలవుతుంది. అది ఒకటి షటిల్ వచ్చేసి మన గంజి ఇండోర్ స్టేడియంలో, అలాగే వాలీబాల్ వచ్చేసి హై స్కూల్ యొక్క గ్రౌండ్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క టీమ్స్ నేమ్స్ నమోదు చేసుకుంటే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అలాగే 21 రోజు మన అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని మన పోలీస్ స్టేషన్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యువత అలాగే ఎవరైనా సరే అలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి సదాశివ పోలీస్ తరఫున కోరుకుంటున్నాను. ఇక మహబూబాబాద్ నరసింహపేట తహసీల్దార్ ఆఫీసులో ఉరి వేసుకుని చనిపోతానంటూ పడమటిగూడెం గ్రామానికి చెందిన బుద్ధ భిక్షం అనే రైతు హల్చల్ చేశాడు. తనకున్న 11 ఎకరాల భూమిని తన ప్రమేయం లేకుండా వేరొకరికి పట్టా చేశారంటూ ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించాడు ఆయన. ఇక బుల్టన్ నుంచి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం చర్చల ప్రక్రియ ప్రారంభించడం లేదంటూ కార్మికుల ఆగ్రహం. హుస్నాబాద్ పట్టణంలోని డిపో వెనుక కాలనీలో బీజేపీ నాయకుల సందర్శన, కాలనీ సమస్యలపై కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని కాలనీ వాసుల ఆవేదన. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం, ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ 3 న్యూస్. లక్ష్యం సమాజహితం.